అప్డేట్స్ వస్తే చేనేత కార్మికుల దీవస్థితిపై జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ చేనేత అఖిల పక్ష ఐక్యవేదిక ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం కార్యక్రమానికి రావాలని పవన్ ని ఆహ్వానించారు. పద్మశాలి స్వాధికార సంఘం తరఫున, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చేనేత కార్మిక సంఘం తరఫున ఇవాళ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికుల కేంద్రాలను సందర్శించి చేనేత కార్మికుల మనోధైర్యాన్ని నింపాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల కష్టాలను తీర్చేటటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కావాలని కోరాం. వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు సెలవు. రైతు తర్వాత ముందు అన్నం పెట్టేవాడు అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చేనేత సంఘానికి సంబంధించిన పెద్దలందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే తిండి లేకుండా ఉండగలమేమో కానీ బట్టలు లేకుండా ఉండలేమని. అలాంటి బట్టను వేసే ఈ కార్మికులందరికీ అనేక రకాలుగా సమస్యలు అవన్నీ ఎలాంటి పరిస్థితులకు పురిగొల్పుతున్నాయంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితికి పురిగొల్పుతున్నాయి. మన గాంధీ గారు చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా మన దేశంలో ఇప్పుడు చేనేత అనేది మన హృదయానికి అత్యంత దగ్గరైనది. మన చేనేత అనేది మన జాతీయ సంపద, దీని అందరికి మనస్ఫూర్తిగా దీన్ని ఆదరించాల్సింది, ఆదరించాలన్నది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నత వర్గాల్లో చూశాను చేనేతను మనం కాపాడాలని. అలాగే దీనికి పస్తులు ఉండిపోయిన కార్మికులు బాధలు ఉన్నాయి, వాళ్ళు ఆదుకోవాలని ప్రతి చోట చూస్తుంటాను. కానీ ఎందుకో మరేది ఆ సమన్వయ లోపం ఏంటో నాకు అంత అర్థం కాలేదు. అందుకే నేను వాళ్ళు నాకు మొత్తం అన్ని అడిగి మెటీరియల్స్ అన్ని అడిగాను ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఇచ్చారు. వీటిని చదివి వీటిని అవగాహన చేసుకొని ఈ చేనేత సత్యాగ్రహాన్ని వాళ్ళ సమస్యలను చెప్పుకొని సత్యాగ్రహం పెడుతున్నారు. దానికి నేను సంపూర్ణంగా నా మద్దతు పలికాను. అలాగే చేనేత ఉత్పత్తులకి మన మార్కెటింగ్కి వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్కి ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు ఉండను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను. అలాగే ముందు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాటికి ఎలా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నేను ఈ చేనేత కార్మికులందరికీ వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.